ఆస్తుల గురించి చెప్తున్నారు, నీళ్లు నిధులు అని చెప్తున్న నియామకాలు చెప్తున్నారు కదా, అంటే నీళ్ళ వరకు తీసుకుంటే మీరు ఏమన్నారు స్టార్టింగ్లోనే మా పరిగి జిల్లా అంతా సుందరంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారంటారు. ఒక నియోజకవర్గము కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే అక్కడ సాగు తాగునీరు చాలా ముఖ్యం అన్నమాట. సాగునీరు ఉంటేనే ఏదైనా పంటలు పండుతాయి, పంటలు పండుతూనే ఉత్పత్తులు వస్తాయి, ఉత్పత్తుల ద్వారా అమ్మకాలు ఎంత లాభము ఫలసాయం అంత వస్తుందంట. అలాంటి సాగునీరు లేదు మీ పరిగి నియోజకవర్గం అంటే రంగారెడ్డి జిల్లాలో, ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో. అంటే మీరు కోయిల్ సాగర్ ద్వారా కూడా పైప్ లైన్, మహబూబ్ నగర్ నుంచి కోయిల్ సాగర్ ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి మీ పరిగి నియోజకవర్గ ప్రజలకు అందించాలని చూస్తారు, అది నెరవేరలేదు. ఇక పాలమూరు నుంచి నీళ్లు తీసుకురావాలన్నారు, అసలుకి అది లేదు. ఇక మీరు చేవెళ్ళ ప్రాణహిత అన్నారు కదా, అది డిజైన్ మార్చేసి కాళేశ్వరం పేరు పెట్టారు, అది నెరవేరలేదు. ఇవన్నీ లేకపోతే, నీళ్లు అనేది మీ నియోజకవర్గం లేకపోతే ఎలా అభివృద్ధి చెందుతుంది మీ నియోజకవర్గము? రైతాంగం ఎలా రాణిస్తున్నారు అసలుకి? అసలు రబీ వచ్చిందంటే చాలు, పంటలు వేసే పరిస్థితి లేదు మీ ప్రాంతంలో. అంటే ఈ పరిస్థితి అంతా ఎలా అధిగమిస్తున్నారు మీరు? అసలు మీరు చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రాణహిత చివరిలో ఇంతకుముందు చూపించాను, రాజశేఖర రెడ్డి గారితో అనౌన్స్ చేయించాను. చేయించిన తర్వాత ఈ ప్రభుత్వం ఏం చేసింది, శంకర్పల్లి వరకు పనులు జరిగినాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్లో దిగి చూసాం మేము, క్రేన్లలో దిగి చూసాం. కొన్ని వేల కోట్ల రూపాయల పనులు జరిగినాయి, అన్నీ కూడా రీడిజైన్ పేరిట రద్దు చేసింది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డికి జురాల నుంచి తీసుకురావాలి, జురాల మాకు దగ్గర పక్క మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, జురాల నుంచి తీసుకురాకుండా ఈ నీళ్ళని శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చినట్టుగా కొత్తగా రూపకల్పన చేసినారు. అంటే నీళ్లు దగ్గర నుంచి తీసుకురాకుండా దూరం నుంచి తీసుకొచ్చినట్టుగా, ఈ విధంగా తీసుకురావడం మూలంగా పెద్ద ఎత్తున మనకు ప్రాజెక్టు యొక్క వ్యయం ఎక్కువైతుంది, ప్రాజెక్టు యొక్క వ్యయం ఎక్కువ ఖర్చు అవుతుంది, కాలయాపన ఎక్కువైతుంది. దీని మూలంగా అనేకమైనటువంటి సమస్యలు మనకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మొన్న నేను ఏదైతే కమిటీ అని చెప్పానో ఇంతకుముందు, అష్యూరెన్సెస్ కమిటీ, ఆ అష్యూరెన్సెస్ కమిటీలో జోషి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, మురళీధరరావు ఇంజనీరింగ్ చీఫ్, ఎస్సీలు అన్ని జిల్లాల ఎస్సీలు వచ్చినారు. నేను ఖరాఖండిగా అడిగినాను, ప్రాజెక్టులు లేని జిల్లాలో ప్రాజెక్టులు కట్టాలి. ముఖ్యమంత్రి గారు శాసనసభలో హామీ ఇచ్చినారు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు మనకు పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు ఒక 30,000 ఎకరాలు మాత్రం మునుగోడు కాన్స్టిట్యూన్సీలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, నల్గొండ జిల్లాకి ఇస్తామని, ఒక 300,000 ఎకరాలు మాకు ఇస్తామని, 700,000 ఎకరాలు మహబూబ్నగర్ జిల్లాకి ఇస్తాం. ఈ ప్రాజెక్టును మీరు కొనసాగించాలి, ఎప్పటికల్లా మీరు టెండర్ పిలుస్తారని నేను పాయింట్ బ్లాంక్గా అడిగినాను. నాకు 3 మంత్స్ లోపల టెండర్ పిలుస్తామని అష్యూరెన్స్ మురళీధర్రావు అండ్ జోషి ఇచ్చి ఇవ్వడం జరిగింది. 3 మంత్స్ అయిపోయింది, ఇంతవరకు మళ్ళీ మీటింగే కాల్ పడ, ఒకటే మీటింగ్ అయింది మాకు, వేరే మీటింగే జరగలేదు ఇంతవరకు. నాకు ఇంట్రెస్ట్ ఉన్న మీటింగ్ పట్టుబట్టి అది పెట్టాలని చెప్పి దానికి మా చైర్మన్ విద్యాసాగరరావు, కల్వకుంట్ల విద్యాసాగరరావు, మన కోరుట్ల శాసనసభ్యులు ఆయన అడిగి పెట్టించినాను. ఆ మీటింగ్ ఒకటే జరిగింది. ఇప్పుడు డేట్ వచ్చేసింది టెండర్ పిలవాలి, ఇంకా నాది 1.5 ఇయర్ పీరియడ్ ఉంది. నేను రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాను, వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి టెండర్స్ పిలిపించాలి, ఎట్టి పరిస్థితుల్లో టెండర్స్ పిలిపించాలన్న ఉద్దేశంగా పనిచేస్తూ ఇది ప్రజల వైపు నుంచి ఒత్తిడి తీసుకోవడానికని చెప్పి నేను ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే అంతారం ప్రాంతం లోపల కుల్కచెలలో ఒక 16 TMC ప్రాజెక్ట్ యాక్చువల్గా ఏర్పాటు చేయాలి, దాన్ని ఇప్పుడు 10 TMCకి తగ్గించినారని నాకు మొన్న మీటింగ్లో చెప్పినారు వాళ్ళు. ఆ 16 TMC ప్రాజెక్ట్ ఏదైతే కుల్కచెర్ల మండలం పరిగి కాన్స్టిట్యూన్సీలో స్టార్ట్ చేయాల్సి ఉందో అక్కడి నుంచి వేలాది మంది రైతులను తీసుకొని ఒక పాదయాత్రగా సుమారు ఒక 18-20 కిలోమీటర్లు పాదయాత్రగా పరిగి వరకు వచ్చి పరిగిలో పెద్ద బహిరంగ సభ, దిగ్వే సింగ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, మొత్తం జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకుల ముఖ్య నాయకులతో ఒక 10,000 మంది కార్యకర్తలతో ఒక రైతులతో ఒక మీటింగ్ పెట్టినాను. కేవలం ఈ ప్రాజెక్టులో నిర్మాణం చేయాలి సబ్జెక్ట్ దీనిపైన పెట్టినాను. అదేవిధంగా కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి అంటే షాద్నగర్కు పరిగికి మధ్యలో ఒక ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు ఆయన కాకముందు పరిగిలు వనం చేసిండు, అయిన తర్వాత కూడా చాలాసార్లు చెప్పిండు, ఇది హయ్యెస్ట్ పాయింట్లో ఉంది లక్ష్మీదేవిపల్లి, అక్కడ ప్రాజెక్టులో కనుక మనం కడితే ఈవెన్ గండిపేటకు కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు, హైదరాబాద్కి కూడా నీళ్ళు ఇవ్వచ్చు అన్న మాట ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఉంది, అయినా సరే దానికి టెండర్లు పిలవడం లేదు. అంటే మాకు అనిపిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఈ పశ్చిమ రంగారెడ్డి జిల్లా అన్న ఇదన్న వాళ్ళకి ఏమాత్రం కూడా మమకారం లేదు, ఏమాత్రం మమకారం ఉన్నా మా దగ్గర ఒక్క ప్రాజెక్ట్ లేదు. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని, మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.